కృష్ణా జిల్లా నందిగామ చంద్రల పాడు పోలీస్ స్టేషన్ లో కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆకస్మిక తనిఖీలు చేశారు. స్టేషన్ లో ఉన్న రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు, సమస్యాత్మక ప్రాంతాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఇటీవల జరిగిన పరిణామాలపై సవాబుల్ పత్తి మిర్చి కొనుగోలు రైతుల ఉద్యమాల గురించి వివరాలు సేకరించారు. నందిగామలో 70 లక్షల రూపాయలతో నిర్మించిన పోలీస్ స్టేషన్ కొత్త భవనాన్ని పరిశీలించారు. 20 విలేజ్ ఉన్నాయి, 10 హ్యామ్లెట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. దీనిలో కూడా 1-2 విలేజ్ అని పెద్ద పంచాయతీ ఉన్నాయి, దానికి ఇంపార్టెంట్ ఉన్నాయి. బిజినెస్ పరంగా, మార్కెట్ పరంగా ఇంపార్టెన్స్ ఉంది. కానీ మండల్ హెడ్ క్వార్టర్ పరంగా ముప్పాల విలేజ్ అది మన పెన్ ఇది చందర్పాడు. ఇక్కడ కొన్ని అంతకుముందు కొన్ని సుబాబుల్ అది ఇష్యూ ఉన్నాయి, అదర్వైజ్ జనరల్ ఇష్యూ ఉంటాయి. ఇప్పుడు కాటన్ రేట్ ఉన్నాయి, కాటన్ రేట్ పెరుగుతాయి తగ్గుతాయి, డిఫరెంట్గా అగ్రికల్చర్ ఫీల్డ్లో అది ఉంటుంది. అదర్వైజ్ మిర్చిలో కూడా అది సేమ్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ మించి మిర్చిలో అందరికీ ఆదాయమైంది, దానివల్ల కూడా కొన్ని హ్యాపీగా ఉన్నారు. ప్రజలందరి దగ్గర డబ్బు ఉన్నాయి, వాళ్ళు పనిచేస్తున్నారు. సుబాబులు కూడా చాలామంది ఇక్కడ చేశారు. సుబాబులు ట్రాన్స్పోర్ట్ కూడా ముప్పాల నుంచి ఇక్కడ చాలా ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ద్వారా జరుగుతుంది. కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది, ఆల్రెడీ ప్రభుత్వం సార్ట్అవుట్ చేస్తుంది. నాకు లోకల్ సమాచారం, ఇక్కడ సమాచారం పరంగా నాకు తెలిసింది, ఆల్రెడీ ప్రభుత్వం కేబినెట్లో డిసైడ్ చేసింది. నేను కన్ఫర్మ్ చేయాలి, నాకు అది నాలెడ్జ్ లేదు, బట్ ఇక్కడ చెప్పడం జరిగింది. ఆల్రెడీ 10 CR ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం సైడ్ నుంచి. సో ఆ ఇష్యూ కూడా ఇప్పుడు పెద్దగా ఆ ఇష్యూలో లేదు. ఇన్ జనరల్ ఈ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు భార్యాభర్త గొడవ, కానీ స్మాల్ స్మాల్ ఫ్యామిలీ ఇష్యూస్, కులాలకు సంబంధించిన ఇష్యూస్, బౌండరీ ఇష్యూస్, అది స్మాల్ స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఇష్యూ లేదు. ప్రత్యేకంగా ఆ ఇష్యూలో కూడా అది కొన్ని తగ్గింది. ఇప్పుడు మన బెల్ట్ షాప్ మీద కంప్లీట్గా ఇక్కడ బ్యాన్ వచ్చినాక, ఈవెన్ స్టాండ్ మీద కూడా అది చేసిన తర్వాత కూడా అంతకుముందు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. విలేజ్ వాళ్ళు ధర్నా చేయడమా, కానీ ఇక్కడ డస్ట్ వస్తుంది, ఎదిగిపోతుంది. లాస్ట్ ఇయర్ అప్పుడు జరిగింది స్టాండ్ ఉన్న టైం, ఇప్పుడు స్టాండ్ ఇష్యూ కూడా లేదు. స్టాండ్ అందరికీ సహజంగా అవైలబుల్ ఉంది. ఇప్పుడు స్టాండ్ ఎవరైనా ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, కానీ కొంతమంది ముఠాలు వచ్చేసి అందరికీ స్టాండ్ అమ్మేస్తారు, అది చేస్తారు, అది చేయడానికి లేదు. స్టాండ్ బిజినెస్ ఇప్పుడు లేదు. ఇప్పుడు స్టాండ్ అందరికీ సహజంగా అందరికీ అవైలబుల్ ఉంటాయి తక్కువ రేట్లో. సో ఆ కూడా అది స్టాండ్లో మాఫియా లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆ మెటర్ కూడా ఫినిష్ అయింది. సో దానివల్ల పోలీస్ పరంగా పబ్లిక్కి ఏదైనా ఇట్లా ఏమి ఇష్యూ లేదు, కానీ స్మాల్ స్మాల్ ఇష్యూ ఉన్నాయి. దానికి వారు పోలీస్ దగ్గర వచ్చేసి సాల్వ్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసెస్ కూడా తక్కువ ఉంది. మళ్ళీ టోటల్లీ పోలీస్ స్టేషన్లో 16 కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. దానిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్తో ఉన్నాయి. కొన్ని ఫారెన్సిక్ సైన్స్లు పెండింగ్ ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ రీజన్తో, కొన్ని రీసెంట్ కేసులు ఉన్నాయి. అదర్వైజ్ ఈ పోలీస్ స్టేషన్లో కానీ ఏరియాలో అంత ప్రశాంతమైన ఏరియా అంతా ఓకే ఉంది. రైట్, బౌండరీ గురించి సివిల్ తగాదా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అదర్వైజ్ భార్యాభర్త కూడా ఉంటాయి. మ్యాక్సిమం ఇదే మ్యాటర్ ఉన్నాయి, అదర్వైజ్ వేరే మ్యాటర్ ఈ పోలీస్ స్టేషన్లో కనిపించట్లేదు. రికార్డ్ పరంగా కూడా ఈ పోలీస్ స్టేషన్లో ఆల్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్ లైన్లో ఉన్నాయి. ఈ ఓన్లీ 16 కేసెస్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అది కూడా వాళ్ళు ఫాస్ట్గా చేస్తారు. సో పెద్దగా ఏమది ఇక్కడ ఇష్యూ నాకు కనిపించదు పోలీస్ స్టేషన్లో అంత. ఏముంటాయి, ఇది బంద్ చేస్తే బాగుంటుంది ఎందుకు, కానీ ఇది రికార్డ్ అవుతాయి.